తల్లిదండ్రులను చదువుకున్న కాలేజీని ఎప్పటికీ మరవొద్దన్నారు ఎంఎస్ఎన్ గ్రూప్ ఫౌండర్ సిఎండి డాక్టర్ ఎంఎస్ఎన్ రెడ్డి. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అభివృద్ధికి 5 లక్షల రూపాయల విరాళాన్ని అందించి విద్యార్థుల ముఖాముఖిలో పాల్గొన్నారు. తాను చదువుకున్న కాలేజీకి ఎంతో కొంత సహాయం చేయాలన్న ఉద్దేశంతో విరాళం ఇచ్చారని చెప్పారు. గతంలో ల్యాబ్స్ కోసం 75 లక్షల వరకు ఇచ్చానన్నారు ఎంఎస్ఎన్ రెడ్డి. కాలేజీలో మంచి సౌకర్యాలు కల్పిస్తే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని తెలిపారు. భారీ విరాళం అందించిన ఎంఎస్ఎన్ రెడ్డిని సన్మానించారు కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్లు. ఆ ప్లేస్ కానీ అక్కడ మంచుకుంటేనే మనం కూడా మంచుకుంటాము, మన ఫ్యూచర్ మంచుకుంటాము ఉద్దేశం చేస్తున్నాము. ఇప్పుడు నాలాగా ఎట్లయితే నేనైతే డెవలప్ అయిన అనుకుంటున్నాం. ఇక్కడ కూడా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫెసిలిటీస్ కానీ మంచుకుంటే కొందరు ఉన్న ఇప్పుడు 70 పీపుల్ ఏవైతే స్టూడెంట్ 70 పీపుల్ చదువుతున్నారు, ఇందులో కొందరన్నా డెవలప్ అయ్యి ఆ స్థాయికి ఎదిగితే సంతోషం అది మన దేశం అదే ఉద్దేశం మీద చేస్తాం. ఫౌండేషను కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ని మౌలిక వస్తువులన్నీ అభివృద్ధి చేసి పిల్లలకి సరిపోయిన అవసరమైన డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్స్ లెక్చర్స్ ఇచ్చి వాళ్ళ రీసెర్చ్లో కూడా చాలా అభివృద్ధి అయ్యే విధంగా అన్ని రకాల చేయించి డిపార్ట్మెంట్లో కెమిస్ట్రీ స్టూడెంట్స్ అండ్ రీసెర్చ్ స్కాలర్స్ వాళ్ళ జీవితంలో మార్పు వచ్చే విధంగా వారు గొప్ప పారిశ్రామికవేత్తలు ప్రొఫెసర్స్ టీచర్స్ లేకపోతే కలెక్టరు ఏదో మంచి వృత్తిలో అభివృద్ధి అయ్యి వాళ్ళ జీవితంలో సెటిల్ అయ్యేటట్టుగా అవకాశం వచ్చేటందుకు ఉస్మాన్ యూనివర్సిటీ కెమిస్ట్రీ ఫౌండేషను పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సఫలీకృతం అవుతుందని మా కట్టి నమ్మకం. సో కన్నతల్లిని ఎవరు మరో ఆ విధంగా ఉస్మానియా నాన్న మరవకుండా ఎంతో హిమాలయాలంతా ఉన్నత శిఖరం చేరుకున్నాడు. చేరుకున్నా కూడా డిపార్ట్మెంట్ మరవకుండా ఈరోజు 1.5 కోట్ల డిపార్ట్మెంట్ ఇచ్చినందుకు చాలా సంతోషము. సో డిపార్ట్మెంట్ తరఫున నా తరఫున ధన్యవాదాలు అన్న. అదేవిధంగా భవిష్యత్తులో ఎలాంటి హెల్ప్ కావాలని ఇచ్చినా మీకు చేస్తున్నారు చాలా సంతోషం విషయము. ఇది ఈ 1.5 కోట్ల కన్నా ముందు ఎంఎస్ఎన్ రెడ్డి గారు 3 ల్యాబ్స్ ఇక్కడ రినోవేట్ చేస్తారు, ఆర్గానిక్ ల్యాబ్ తర్వాత ఫిజికల్ ల్యాబ్స్. సో ఇంకా కూడా ఇంకేమైనా అవసరం ఉన్నా కూడా రమ్మంటున్నాడు కాబట్టి చాలా సంతోషము.